శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతయే నమః ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారు కొత్త కార్యక్రమాలు చేపట్టినా సంతృప్తికరంగా సాగిన పరిస్థితి గోచరిస్తోంది. మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. ఆర్థిక వ్యవహారాలు అటు ఇటుగా ఉంటాయి. అష్టమూలిక ధైర్యంతో నిత్యం దీపారాధన చేయడం వల్ల సమస్యలు కొంతవరకు తీరవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. పెట్టుబడులలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. పట్టుదలతో వ్యవహరించి అన్ని కార్యక్రమాలకు శ్రీకారం అందుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త కొంత ఆనందం కలిగిస్తుంది. శుభవార్తలు, శుభప్రదమైన ఆహ్వానాలు అందుకుంటారు. ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడాను ఓం నమ శివాయ మంత్రాలతోటి దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. భూమి తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రతి రోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ సూనంతో స్నానం చేయటం వలన సర్పదోషాలు పోతాయి. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలను విస్తరిస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు నిదానంగా సాగుతాయి. సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. సంతానం నుండి కీలకమైన సమాచారం అందుకుంటారు. విందులు వినోదాల్లో శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వస్తులాభం గోచరిస్తుంది. ఈ వృషభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగ ధైర్యంతో దీపారాధన చేయటం, ఓం నమ శివాయ మంత్రాలతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇది కార్తీక మాసం గనక విశేషమైన సుఫలితాలు ఉంటే గనక ఈ యొక్క సూచన చేయటం అనేది జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యవహారంలో ఏర్పడిన ఆటంకాల వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. అయినప్పటికీ ఆటంకాలు తొలగిపోతాయి. పనుల్లో చిక్కులు ఏర్పడినా అవి కూడా తొలగిపోతాయి. మీ సాయం పొందిన వారే ఎదురు తిరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులలో తొందరపాటు వద్దు. తెల్లజిల్లేడు వినాయకుడికి జిల్లేడు ఉత్తరతో దీపారాధన చేయటం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఓర్పుతోటి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం అందుతారు. ధనలాభం గోచరిస్తుంది. ఈ మిథున రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. అరటినార పుత్రతో దీపారాధన అరిష్టానికి ఉద్వాసన గనక అరటినార పుత్రతోటి దీపారాధన చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు సత్కారాలు జరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ ప్రతిభ తగినటువంటి గుర్తింపుని పొందగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలిక ధైర్యంతో దీపారాధన చేయండి. లక్ష్మీతామర వద్దతో దీపారాధన చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక పరమైన లావాదేవీలో పురోగతి బాగుంటుంది. రుణబాధలు కొంతవరకు తొలగిపోతాయి. పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. బంధువులను కలిసి ఉల్లాసంగా కాలం గడుపుతారు. ఇంటి వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. పెట్టుబడులు అందుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సాయం అందిస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకు నుండి బయటపడతారు. ప్రమోషన్లు పొందే సూచనలు ఉన్నాయి. విందు వినోదాలు లో తక్కువగా పాల్గొనాలని చెప్పని అనుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఎక్కువగా దృష్టి సారిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేపట్టిన పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు తీరి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. అనుకోనటువంటి అవకాశాలు పొందుతారు. బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. అవివాహితులకు వివాహయోగం, విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. రాజకీయ కళారంగాల్లోని వారికి అత్యంత యోగదాయకంగా ఉండి చాయశక్యంగా మాట్లాడి శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. వాళ్ళ ద్వారా మీరు ఆశించిన పనులని చేయించుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ప్రతిరోజు కూడాను అష్టములుగా తేరంతో దీపారాధన చేయటం, అదేవిధంగా ఓం నమ శివాయ మంత్రాలతో దీపారాధన చేయటం వలన
ఈ కార్తీక మాసంలో మంచి ప్రయోజనాలు సంప్రాప్తిస్తాయి గనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. తదుపరి తులారాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. అప్రయత్న కార్యసిద్ధి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులకు సంబంధించిన వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటా బయట అనుకూలంగా ఉంది. హోదా ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ తులారాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తోటి ఓం నమః శివాయ తోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ ధనుసు రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి ముగ్గురు కూడాను ఏలినాడిసి నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇందువల్ల శని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు రాకపోగా మంచి యోగం అనేది సంప్రాప్తిస్తుంది కనుక ఈ అఘోర పాశుపత హోమాన్ని తప్పకుండా చేయించండి. తదుపరి వృషికరాశి. వృషికరాశి వారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఎరుపు ఒత్తులు అష్టమూలికా తేలంతో నిత్యం దీపారాధన చేయటం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి. కొత్త పెట్టుబడులు తగినటువంటి లాభాలు పొందుతారు. ఎదురు చూస్తున్న అవకాశాలు చివరిక్షణంలో మీ దగ్గరికి వస్తాయి. భూములు భవనాలు కొంటారు. వృత్తి వ్యాపారంలో కాస్త నిలదొక్కుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తేలంతో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ ధనుసు రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి ముగ్గురు కూడాను ఏలినాడిసి నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇందువల్ల శని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు రాకపోగా మంచి యోగం అనేది సంప్రాప్తిస్తుంది కనుక ఈ అఘోర పాశుపత హోమాన్ని తప్పకుండా చేయించండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయాలు అవుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. భూ వివాదాల నుండి బయటపడతారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరుస్తారు. ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. కృషి ఫలిస్తుంది. ఈ ధనుసు రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి ముగ్గురు కూడాను ఏలినాడిసి నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అఘోర పాశుపత హోమం చేయించాలి. ఇందువల్ల శని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు రాకపోగా మంచి యోగం అనేది సంప్రాప్తిస్తుంది కనుక ఈ అఘోర పాశుపత హోమాన్ని తప్పకుండా చేయించండి. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి మకర రాశి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన కాలం. నూతన ఉద్యోగ విద్యావకాశాలు లభిస్తాయి. ఉన్నత హోదాలో ఉన్న వారితో పరిచయాలు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల ఒడిదుడుకుల నుండి గట్టెక్కుతారు. సాంకేతిక పరిశోధన మొదలైన విషయాలపైన శ్రద్ధ చూపుతారు. వృత్తి వ్యాపారంలో అవరోధాలు కలిసి తొలగి ముందుకు సాగుతారు. విందులు, వినోదాలు, శుభవార్తలు వంటివి చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ఈ మకర రాశి వారు ప్రతిరోజు అష్టమూలిక తైలంతో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు బంధువుల ద్వారా తెలుసుకుంటారు. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పెట్టుబడులు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రాజకీయ కళారంగాల్లో వారికి పురోగతి, సన్మాన సత్కారాలు జరుగుతాయి. ఈ కుంభరాశి వారు కూడాను ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన, ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. అప్రయత్న కార్యజయం. శుభవార్తలు వింటారు. సంతోషం కలుగుతాయి. నూతన కార్యక్రమాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఊహించిన విధంగా ఉంటాయి. 2-3 విధాలుగా ధనలాభం ఉంటుంది. అందరిలోనూ గుర్తింపు పొందుతారు.
ముఖ్యమైన పనులు విజయం సాధిస్తారు, చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు, నూతన పరిశ్రమలు వ్యాపారాలు ప్రారంభిస్తారు, విమర్శకుల ప్రశంసలు గురిపించిన విశేషం, అతిథుల తాగడి పెరుగుతుంది, వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, నూతన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు, ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తయారంతో ఓర్ణమ శివాయ భక్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.